అలా అబ్రకత్ హౌజుబిల్మి షైతాని రహీం బిస్మిల్లా రహమాని రహీమ్ ఇస్లాం మరియు ఖురాన్ ఆది ఇసుల ఆధారంగా రంజాన్ నెల గురించి కొన్ని విషయాలు మనం ఉన్నాము ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఐ రంజాన్ నెల ఇది ఒక పరిశుద్ధమైనటువంటి నెల గొప్ప నెల ఈ నెలలో అనేక యుగాలు అనేక చరిత్రల నుంచి అనేక కాలాల నుంచి ఉపవాసాలు ఉండటం జరుగుతుంది దీని గురించి కురాన్ మరియు అధిస్సులో ఏం చెప్పబడింది అంటే ముఖ్యంగా కురాన్లో రెండు వందల ఎనిమిదో వాక్యం రెండో సురాలో ఓ విశ్వాసులారా ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి సైతాన్ అడుగుజాడల్లో నడవకండి వాడు మీకు బద్ధ విరోధి అని చెప్పడం జరిగింది ఓ విశ్వాసులారా ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి ముస్లింలకి అల్లా చెప్తూ ఉన్నాడు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి అని రెండవ సూర రెండు వందల ఎనిమిదవ వాక్యంలో సైతాన్ అడుగుజాడల్లో నడవద్దు వాడు మీకు బద్ద విరోధి వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు నీతి బాహ్యత వైపుకు పురుగల్పుతూ ఉన్నాడు ఏ విషయాల యొక్క జ్ఞానం మీకు లేదో వాటిని అల్లా పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆ యొక్క సైతాన్ ఓ విశ్వాసులారా పూర్తిగా ఇస్లాంలోకి రండి నిశ్చయంగా సైతాన్ మీ శత్రువు కనుక మీరు కూడా వాడిని శత్రువుగానే పరిగణించండి వాడు తన సమూహాన్ని వారంతా నరకవాసులలో చేరిపోవడానికి పిలుస్తూ ఉన్నాడు ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆ మీన్ అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అల్సంగ్ గారి పైన ఏదైతే కురాన్ మరియు హదీసులను మాకు అందించారో ఆ యొక్క కురాన్ మరియు హదీసులను జీవన పద్ధతులను ఆరాధనలను ఆరాధనా పద్ధతులను మేము కూడా తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరుడు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఐ మీన్ ఈరోజు అంశం చూసినట్లయితే కనుక రంజాన్ యొక్క విశిష్టత గురించి మనం ఉన్నాము కురాన్లో రెండవ సూర నూట ఎనభై మూడవ వాక్యం నుంచి కురాన్లో అల్లా సుమణతలా ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని ఓ విశ్వసించిన వారలారా ఓ విశ్వసించిన వారులారా ఉపవాసాలు ఉండటం మీ పైన విధిగా నిర్ణయించబడింది మీ పూర్వీకులపై కూడా ఇది విధిగా ఫరజ్గా విధించడం జరిగింది ఈ యొక్క ఉపవాసం దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది అది ఎన్ని రోజులు ఉండాలి ఎలా ఉండాలి దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఇలాంటి అనేక విషయాలు కురాన్ మరియు హదిసుల్లో చెప్పబడ్డాయి హదీసుల్లో చూసినట్లయితే ముఖ్యంగా రమ్యాన్ గురించి కొన్ని విషయాలు మనం ఆల్రెడీ వింటూనే ఉంటాం చూస్తూనే ఉన్నాం సైతానుల్ని అల్లా సుభాణతల సంఖ్యలతోటి కట్టివేస్తాడు అని సైతానులు రెండు రకాలు ఉంటాయి మనుషుల్లో ఉన్న సైతానులు మరియు జున్నుళ్లల్లో కూడా సైతానులు ఉంటాయి ఈ యొక్క విషయం మనకు తెలియాలి అంటే కురాన్లో చివరి మూడు సూరాలు చూసినట్లయితే నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు సూరాలు చదివినట్లయితే దాంట్లో జిన్నుల్లో ఉన్న సైతాన్లల్లో ఉన్న తేడా ఏంటి మనుషుల్లో ఉన్న సైతాన్లలో తేడా ఏంటో మనకు అర్థమవుతుంది రంజాన్ నెలలో ఈ యొక్క జిన్నుల్లో ఉన్న సైతాన్లు ఏవైతే ఉన్నాయో సైతాన్లు వాటిని సంఖ్యలతో బంధించడం జరుగుతుంది నరక ద్వారాలన్నీ మూసివేయటం జరుగుతుంది స్వర్గద్వారాలు తెరవబడతాయి ఒక దూత రంజాన్ యొక్క శుభాల వైపుకు రండి అని ఆజ్ఞాపించడం జరుగుతుంది అదే అంటే అజాన్ మనం ఎలా అయితే నమాజ్కి ఇస్తామో అలానే ఒక దూత ఈ యొక్క రంజాన్ యొక్క శుభాల గురించి మరి పలకడం జరుగుతుంది చెడుల నుంచి ఆగండి మంచి వైపుకు రండి ఈ నెలలో ఎక్కువ మంచి పనుల కోసం శ్రమించండి పుణ్యాలు సంపాదించుకోండి అని ఆ యొక్క దూత ఆజ్ఞాపించడం జరుగుతుంది మనకి ఇస్లాంలో ఐదు మూల స్తంభాలు ఉన్నాయి అవేంటి కల్మ కల్మా అంటే అషద్ ఉన్న లహు ఇల్లల్లాహు వా అషదున్న మొహమ్మద్ నబ్దుహు వా రసోలుహు అంటే అల్లాయ్య సృష్టికర్త దేవుడు వినేవాడు ఇచ్చేవాడు అన్నీ కూడా ఆయనే అని అన్నిటినీ సృష్టించింది అన్నిటినీ నడిపిస్తుంది ఆయనే అని చెప్పి మనం నమ్మటం విశ్వసించటం ఈ నమ్మిన తర్వాత విశ్వసించిన తర్వాత వారి మీద ఆ క్షణం నుంచి నమాజులు చేయటం ఫరజుగా విధించబడుతుంది మరి ఆ రెండవది యువ కల్మ అంటే విశ్వాసం అల్లాపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయడాన్ని కల్మా లేదా షహదత్ అని అంటాం ఇది మొదటి స్తంభం అయితే ఈ యొక్క విశ్వాసం వ్యక్తపరచడం మొదటి స్తంభం అయితే రెండవది ఈ యొక్క మొదటి స్తంభం ప్రతి విషయంలో కూడా జీవితంలో ప్రతి ఘట్టంలో ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో ప్రతి అమల్లో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవించటం ఇది ఇది మొదటిది అయితే రెండవది నమాజ్ నమాజ్ ప్రతిరోజు కూడా ఐదు నమాజులు చదవటం ఒక నమాజు రెండు నమాజులో కాదు ప్రతిరోజు ఐదు నమాజులు చదవటం ఇక మూడవ విషయం ఉపవాసం రంజాన్ యొక్క ఉపవాసాలు మొదటి రెండు మూడు రోజులు చివరి రెండు మూడు రోజులు కాదు నెల ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రంజాన్ నెల ఇరవై ఎనిమిది రోజులు వచ్చిందా ఇరవై తొమ్మిది రోజులు వచ్చిందా ముప్పై రోజులు వచ్చిందా ముప్పై ఒకటి రోజులు వచ్చిందా చూడండి మీరు జీవించి ఉన్నప్పుడు ఆ రంజాన్ నెల ఎన్ని రోజులు ఉందో ఆ అన్ని రోజులు కూడా ఆ యొక్క రోజు మొత్తం అన్ని రోజులు నెల మొత్తం కూడా ఉపవాసం ఉండాలి ఇది మూడవది తర్వాత స్తోమత ఉన్నవారు అల్లా ఎవరికైతే సంపద సంపాదన ఇచ్చాడో ఎవరైతే జకాత్ తీయవలసినటువంటి ఒక లెక్క ఉంది ఆ లెక్క ప్రకారం ఎవరైతే సంపాదించగలుగుతూ ఉన్నారో అంత జకాత్తిని తీసి ఈ వీరికి 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 ఈ విధంగా ఇంత ఇంత ఖర్చు పెట్టవచ్చు ఖర్చు పెట్టాలి అని చెప్పడం జరిగింది ఇది కూడా ఫరజే మరి ఇది నాలుగవది ఇక ఐదవది స్తోమత ఉన్నవారు కాబాలో ఉన్నటువంటి సౌదీ అరేబియాలో కాబా నగరం మక్కాలో ఉన్నటువంటి కాబా యొక్క గృహానికి హజ్జి హజ్జికి వెళ్ళి రావటం అంటే ఆ యొక్క కాబా గృహాన్ని మనం మొక్కట్లేదు నమ్మట్లేదు కానీ అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం దానిని ఏదైతే మనకి హజ్జి యొక్క ఉమరా యొక్క పద్ధతులు చెప్పబడ్డాయో ఆ పద్ధతి ప్రకారం హజ్జ్ చేయటం ఈ యొక్క ఐదు కూడా ఇస్లాంలో మనకి మూల స్తంభాలు దీంట్లో ఒక స్తంభంగా మనం ఏం చెప్పుకున్నాం ఉపవాసాలు రంజాన్ ఉపవాసాలు అల్లాని ఆరాధించే పద్ధతులు నమాజ్ ప్రార్థన దువా చేయటం ఎలాగైతే ఈ నా అల్లాను ఆరాధించే పద్ధతిలో ఉపవాసం కూడా అల్లాని ఆరాధించే పద్ధతుల్లో ఒక పద్ధతి ఉపవాసం కూడా అల్లాని ఆరాధించినట్టే అల్లా ఏదైతే ఏదైతే ఇస్తూ ఉన్నాడో మీరు ఇలా చేయండి మీరు ఇలా ఉండండి మీరు ఇలా చేయండి ఇలా నడవండి ఇలా జీవించండి అని చెప్తూ ఉన్నాడో అలానే అల్లా మీరు ఉపవాసం కూడా ఉండండి అల్లా నమాజలు చేయమని అన్నాడు దువాలు చేయమని అన్నాడు అలానే ఉపవాసాలు కూడా ఉండండి అని అల్లా చెప్పాడు అలా అల్లా పట్ల అల్లా వాక్కుగా దీన్ని విశ్వసించి అల్లా యొక్క ఆజ్ఞగా దీన్ని నమ్మి అల్లాహని ఆరాధించడం కోసం అల్లాని నమ్మటం కోసం అల్లాని మొక్కటం కోసం మనం చేసే ఈ యొక్క పద్ధతి కూడా అల్లా పట్ల ఆరాధన కలిగి ఉండేటటువంటి ఒక పద్ధ ఒక పద్ధతి అల్లాని ఆరాధించే ఒక పద్ధతిలో ఇది కూడా ఒక పద్ధతి ఇది అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతో ఉండడం కోసం ప్రయత్నించాలి ఉపవాసం కూడా ఆరాధనలో ఒక భాగం అదేవిధంగా ఉపవాసం ద్వారా ఫిజికల్గా మెంటల్గా మరి మనోనిగ్రహం లభిస్తుంది సహనం స్థైర్యం దేవుని పట్ల భయం భక్తి గౌరవ మర్యాద ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఉపవాసం ద్వారా లభిస్తాయి అంతేకాకుండా ప్రతి యుగంలో ప్రతి చరిత్రలో ప్రతి కాలంలో కూడా ఈ యొక్క ఉపవాసం అనేది ఉంది అని అనేక మంది ప్రవక్తల యొక్క గాథలు కురాన్లో వచ్చి వస్తూ ఉంటాయి ఆ సమయంలో సందర్భంలో మనకి ఈ యొక్క విషయం కూడా అర్థమవుతూ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి కురాన్ వాక్యాలు కూడా మనకి లభిస్తాయి అల్లా సుబాన్ తలా కురాన్ని ఏ విధంగా అవతరింపజేసాడో రంజాన్ అనే నెలలో కురాన్ అవతరణ ప్రారంభమైంది అదేవిధంగా అనేక కాలాలలో అనేక యుగాలలో అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో వారిలో నుంచి కొంతమంది మనుషుల్లో నుంచి కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకొని వారికి ఆయా కాలాల్లో ఉన్నటువంటి భాషల్లో వారిలో నుంచి ఒక ప్రవక్తని ఎన్నుకొని వారికి గ్రంథాలు ఇవ్వటం జరిగింది అని వాటిల్లో మనకి ఆధారాలు దొరుకుతున్న దాన్ని బట్టి చాలా వరకు రంజాన్ నెలలోనే ఇటువంటి గ్రంథాలు అవతరింపబడ్డాయని అర్థమవుతుంది కొ మనకు తెలిసిన కొంతమంది వలమాలు ప్రసంగాలు ఇస్తూ ఉంటారు కొన్ని ఆధారాల ఆధారంగా ఇలా మోస ధర్మశాస్త్రం అంటే మూషా అల్ గారిపై అవతరింపబడ్డటువంటి తవరాత్ గ్రంథం కానీ దావూదు ప్రవక్త ప్రవక్త గారిపై అవతరింపబడ్డటువంటి జబూర్ గ్రంథం కానీ మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలస్లం గారిపై అవతరింపబడ్డటువంటి ఇంజీల్ అంటే బైబిల్ అనే గ్రంథం కానీ చివరిగా అంటే అంతకుముందు అబ్రహం లేఖనాలు అని అంటాం అవి కానీ ఇంతకుముందు ఇంకా వేరే వేరే గ్రంథాలు కానీ అదేవిధంగా చిట్ట చివరి ప్రవక్తగా ఎన్నుకోబడ్డటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలస్లం గారి పైన ఖురాన్ అనే గ్రంథం కానీ ఇలాంటి అనేక గ్రంథాలు రంజాన్ అనే నెలలోనే అవతరింపడం అవతర అవతరణ జరిగిందని కొన్ని చారిత్రక ఆధారాలు మనకి కొంతమంది వలమాలు బయాలు మనకు దొరుకుతూ ఉంటాయి మరి రంజాన్ నెలలో ఇంతటి అద్భుతాలు ఎన్నో విశేషాలు అనేక కాలాలలో జరిగాయని ఉన్నాయి ఎలాగైతే మేరాజ్ యాత్రలో మనకు అర్థమవుతుంది ఏమని యాభై నమాజులు మీరు చేయలేరు నువ్వు వెళ్ళి అల్లాని ఇంకొంచెం తగ్గియమని చెప్పాడని అడుగు అని మూసా అల్ గారు మేరాజ్ యాత్రలో ప్రవక్త గారికి సలహా ఇస్తే ఆ సలహా మేరకి యాభై నమాజులు తర్వాత నలభై ఐదు తర్వాత నలభై ముప్పై ఐదు ముప్పై ఇరవై ఐదు ఇరవై చివరికి పదిహేను పది లాస్ట్కి ఐదు వరకు కూడా ఇలా మళ్ళీ మధ్యలో వెళ్ళటం రావటం అడగడం ఈ విధంగా ఏదైతే మీరాజ్ యాత్రలో ఇలా ప్రవక్తల యొక్క సలహా మీదకి మమ్మల్సం గారు అల్లాని అడిగి మళ్ళీ తగ్గించడం అడిగి మళ్ళా తగ్గించడం జరిగిందో అంటే ఇంతకు ముందు కాలాలల్లో కూడా యాభై నమాజులు ఉండేవి ఇంతకంటే ఇంకా ఇంకా అనేక రకాలుగా ఉండేవి కానీ ఆ కాలంలో ఉన్న ఆ ప్రజలే వాటిని అన్నీ చేయలేకపోయారు మీ కాలంలో ఇప్పుడు ఇంకేవి కూడా చేయలేరు ఇంకా తగ్గియండి అని చెప్పి మీరు అడిగితే అల్లా తగ్గించే అవకాశం ఉంది అని చెప్పి ఈ విధంగా ప్రవక్తల సలహా ఇవ్వటం వల్ల మొహమ్మద్ అస్లం గారు మీరా జాతరలో మళ్ళీ మళ్ళీ మొహమ్మద్ సు గారు అల్లా సుబ్బానతలని అడగడం జరిగింది కానీ చివరికి ఐదు నమాజుల దగ్గరికి ఆగి ఆగిపోవడం జరిగింది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి ఈ వాక్యాన్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇంతకు ముందు కాలాలలో చరిత్రలలో కూడా నమాజ్ అనే సిస్టమ్ ఉంది అలానే ఇప్పుడు ప్రవక్త ఇబ్రాహీం అలస్లం గారి యొక్క విషయం కనుక మనం తీసుకుంటే మక్కా అనే మక్కాని ఎలాగైతే కట్టడం జరిగింది దానికి ముందు ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది అనే విషయాలు కూడా మనకి ఖురాన్ మరియు అదీసుల్లో దానికి సంబంధించిన విషయాలు వస్తాయి అంటే సస్లం గారి కంటే ముందు నుంచే కాబాని కట్ కాబా కట్టి ఉంది అప్పుడు కూడా నమాజులు చేసేవారు అబ్బులు అప్పుడు కూడా అజుమరాలు జరిగేటివి అలానే అప్పుడు కూడా రోజాలు ఉండేవారు ఉపవాసాలు ఉండేవారు అలానే ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా ప్రవక్త మహు హుస్సన్ గారి ఉమ్మత్ కాలంలో కూడా ఈ యొక్క నమాజులు మరియు ఉపవాసాలు అనేవి విధిగా విధించడం మీ తాత ముత్తాతలపై ఏ విధంగా విధిగా విధించడం జరిగిందో ఇప్పుడు కూడా ఈ యొక్క ఉపవాసాలను విధిగా ఫరజ్గా విధించడం జరిగింది అని అల్లా తల కురాన్లో తెలియజేస్తూ ఉన్నారు ఉపవాసాన్ని అరబీలో సౌమ్ అని అంటారు సౌమ్ అంటే ఆగిపోవటం అని అర్థం ఏమాగిపోవటం అని అంటే ఉపవాస సమయంలో ఆహారం నీరు మరియు ఇంకొన్ని చెడుల నుంచి ఇంకొన్ని పనుల నుంచి ఇంకొన్ని విషయాల నుంచి ఆగిపోవటం ఈ ఆగిపోవటాన్ని అరబీలో సౌమ్ అని అంటారు దీనిని మనం ఉపవాసం అని అంటాం తెలుగులో మరి దేని నుంచి ఆగిపోవాలి చెడు పనులు చెడు మాటలు చెడు అలవాట్లు చెడు పద్ధతులు ముఖ్యంగా షిర్క్ లేదా బిదాత్ లాంటి విషయాలు మరి ఇటన్నిటికీ దూరంగా ఉండాలి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి ఒక్క ఇది ఒక్క ఉపవాసంలోనే కాదు మిగతా సమయాలల్లో కూడా విడిచిపెట్టాలి కాకపోతే ఉపవాసం మనకి ఒక ట్రైనింగ్ మనిషి జీవితానికి మనిషి మనుగడకి మనిషి జీవన పద్ధతులకి మనిషి ఆరాధన పద్ధతులకి ఉపవాసం అనేది ఒక ట్రైనింగ్ దేవుడు పెట్టిన ఒక సిస్టమ్ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టే కానీ ఈ ఆరాధనతో పాటు దేవుడు కూడా మనకి కొన్ని పద్ధతులు నేర్పుతూ ఉన్నాడు మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ఎలా పెట్టాలో అటువంటి పద్ధతులు కొన్ని నమాజుల ద్వారా కొన్ని కురాన్ చదవడం ద్వారా కొన్ని దాన ధర్మాలు చేయడం ద్వారా కొన్ని ఉపవాసాలు ఉండటం ద్వారా ఇంకొన్ని తన ఆజ్ఞానాల ప్రకారం జీవించండి అని చెప్పడం ద్వారా మనకి మనల్ని సృష్టించిన దేవుడు మనకి మనం ఎలా ఉండాలో కూడా ఒక పద్ధతి ప్రకారం పెడుతూ ఉన్నాడు అలా ఆయన చెప్పినట్టు కనుక జీవిస్తే మనం ఆరోగ్యవంతంగాను ఆహ్లాదకరంగాను ఇహలోకంలోనూ సమాధి జీవితంలోనూ పరలోకంలో కూడా దేవుడు చెప్పినట్లు గనక జీవిస్తే మనం అన్ని విధాలుగా మంచి పద్ధతుల్లో మంచిగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకి పెట్రోల్ బండిలో డీజిల్ పోసినా డీజిల్ బండిలో పెట్రోల్ పోసినా కూడా ఇంజిన్ పాడైపోతుంది అదేవిధంగా మనం ఏం తినాలని దేవుడు చెప్పాడో అది తింటేనే ఆరోగ్యంగా ఉంటాం ఎంత తినాలి ఎలా తినాలి కూర్చొని తినాలా నిలబడి తినాలా ఏ వస్తువు తినవచ్చు ఏది తినకూడదు అని దేవుడు ఎటువంటి ఆజ్ఞలు అహరామని హలాలని అని ఏదైతే పద్ధతులు చెప్పాడో దాన్ని ఏ పద్ధతిలో ఏ సందర్భంలో ఎలా అర్థం చేసుకొని దాన్ని జీవించాలో ఆ పద్ధతి ప్రకారం కనుక మనం జీవిస్తే మనం ఆహ్లాదంగా ఆనందంగా ఆరోగ్యవంతంగా దేవుని యొక్క మన్ననలతోటి ఇహలోకంలో సమాధి జీవితంలో పరలోకంలో కూడా అన్ని శుభాలు లభిస్తాయి అని మనకి కురాన్ మరియు ఆధారంగా అర్థమవుతుంది ఈ యొక్క సిస్టమ్ ఏదైతే పెట్టాడో అల్లా సుబ్బల ఉపవాసం అనే సిస్టమ్ ఈ సిస్టమ్ ద్వారా కూడా మనకి ఫిజికల్గా మంటలుగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా మనల్ని ట్రైన్ చేస్తూ ఆయన్ని ఆరాధించడంతో పాటు మనకి కూడా ఆయన కొన్ని పద్ధతులు పెడుతూ మాటలు చెడు ఆలోచనలు అలవాట్లు ఇట్లన్నిటికీ దూరంగా ఉండడంతో పాటు సిరుకు విధాతలు కూడా దూరంగా ఉండాలి ఇతరులతో గొడవపడకూడదు ఉపవాసంలో ఉన్నప్పుడు ఇతరులతో గొడవ పడకూడదు ఎవరైనా గొడవ పడినా తిట్టినా నేను ఉపవాసంతో ఉన్నానని వారికి చెప్పేయాలి ఇది కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రవక్త మొహమ్మద్ సలహా వసలం గారు చెప్పారు దీనికి సంబంధించినటువంటి అనేక అది అనేక హదీసులు మన దగ్గర ఉన్నాయి మీరు కూడా ఈ యొక్క ప్రసంగం చివరిలో కానీ లేదా ఇంతకుముందు తెలుగు బుకారి యూట్యూబ్ ఛానల్లో కానీ వీటికి సంబంధించి ప్రత్యేకంగా ఆ యొక్క కురాన్ వాక్యాలని హదీసులను ప్రత్యేకంగా అక్కడ పెట్టడం జరిగింది మీరు ఇంతకుముందు ప్రసంగాలలో కూడా వాటిని ఏ హదీసు ఆ హదీస్ నెంబరు ఆ కురాన్ వాక్యాలు అవన్నీ కూడా మీరు ఇంతకుముందు ఇంతకుముందు తెలుగు బుకారి యూట్యూబ్ ఛానల్లో పర్టికులర్ ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా వీటి గురించి ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది ఏదైతేనేమి ఈ యొక్క ఉపాస సమయంలో అబద్ధం ఆడకూడదు కొట్లాడకూడదు ఇంకా వ్యాపారమైనా బిజినెస్ అయినా జాబ్ అయినా ప్రయాణంలో ఉన్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా మనం ఈ సిరికి బిద్ధతలకి కానీ ఈ హారామికి కానీ దూరంగా ఉండాలి వాటి జోలు వాటి జోలికి పోకుండా ఉండాలి అని మనం వీటిని కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ప్రయత్నించాలి హరామ్కి సంబంధించినవి ఏవైనా సరే సిరికి సంబంధించినవి ఏవైనా సరే వాటిని తయారు చేయడం కానీ కొనడం కానీ అమ్మటం కానీ వీటిల్లో మనం పాలుపంచుకోకూడదు ఒక్క రంజాన్లోనే కానీ కాదు ఇతర సమయాలలో కూడా ఈ యొక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి హలాల్కి సంబంధించిన విషయాలలో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి హలాలు అన్న హరామన్నా అదేదో మాంసము బిస్మిల్లా అని చెప్పి కోయటం ఇది ఒక్కటే కాదు హలాల ఆరా అంటే హలాల్ అంటే దేవుడు ఒప్పుకున్నది హరాం అంటే దేవుడు బ్యాన్ చేసింది అంటే దేవుడు ఆ పని చేయొద్దు అన్న విషయాన్ని హరామ్ చేశాడు దేవుడు అని అంటాం హలాలంటే దేవుడు ఈ పని హలాలు చేశాడు అంటే అది పెళ్ళి అయినా పండగైనా పద్ధతి అయినా తిండి అయినా చదువు అయినా సంథింగ్ ఏదైనా మన ఇంట్లో అనేక కార్యాలైనా ఒక్క జంతువుని కోసే దగ్గరే కాదు ఈ యొక్క హరాం హలాల్ అంటే ప్రతి విషయంలో కూడా ఉంటుంది అంటే హరాం హలాల్ అంటే ఆమోదయోగ్యమైనది ఆమోదయోగ్యం కానిది ఈ పని చెయ్యొచ్చు లేదా ఈ పని చేయకూడదు అనే పదాలకి ఈ యొక్క హరామ్ హలాల్ అనే పదాలు ఉపయోగిస్తాం ఇది ఒక్క చే ఏదో కోడి మేక కోసేటప్పుడే వాడే పదాలు కాదు ఇవి మిగతా విషయాలల్లో కూడా వాడే పదాలు అనమాట ఇవి హలాల్ పని హరాం పడి హలాల్ పడి అంటే ఏంది హరాం పని అంటే ఏంది హరాం రిజక్ అంటే ఏంది హలాల్ రిజక్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం కురాణ మర్యాదల ఆధారంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ముస్లింకి కూడా సరే ఇవే కాకుండా మద్యం గుట్కా సిగరెట్టు తంబాకు జరదా ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని అమ్మటం కొనటం తాగటం వీటి జోలికి వెళ్ళటం కూడా మనం ఈ యొక్క ఉపవాస ఉపవాస సమయంలో ఇవన్నీ కూడా మరి వీటన్నిటికి దూరంగా ఉండాలి ఇవన్నీ తింటూ తాగుతూ కూడా ఉపవాసం ఉంటే ఆ యొక్క ఉపవాసం ఆమోదయుగం కాదు అది సరైన పద్ధతి కాదు అది అల్లాకే అటువంటి ఉపవాసాలు అవసరం లేదు అల్లాకే అటువంటి ఆరాధనలు అవసరం లేదు అల్లా అటువంటి ఉపవాసాలు స్వీకరించాడు ఉపవాస సమయంలో ఎవరికి తెలియకుండా నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చెప్పేసి మనం ఏదైనా ఒక గుక్క నీళ్ళు తాగినా ఏదైనా తిన్నా మనం చీకట్లో ఉన్నా అడవిలో ఉన్నా సముద్రం మధ్యలో ఉన్నా ఒక్కలిగా ఉన్నా లక్షల కోట్లల్లో ఉన్నా కూడా మనల్ని అల్లా కనిపెట్టుకుని ఉన్నాడు మనల్ని అల్లా చూస్తూ ఉన్నాడు మన మనసులో ఏం ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కూడా అల్లాకు తెలుసు అందుకని మనం ఎవరు చూసినా చూడకపోయినా మనకు అనవసరం మనల్ని అల్లా చూస్తున్నాడు మనం అల్లా ముందు ఉన్నాం మనం ఎక్కడున్నా అల్లా మనల్ని కనిపెట్టుకుని ఉన్నాడు ప్రళయ దినం రోజు మన యొక్క ప్రతి లెక్కని అల్లా ఆ రోజు చూపిస్తాడు మన యొక్క ప్రతి కర్మని అల్లా ఆ రోజు చూపిస్తాడు ఇదే విశ్వాసం అంటే విశ్వాసం అంటే ఏంటి లాయిలహిల్లల్లా అంటే ఏంటి లాయిలహిల్లల్లా అంటే ఉట్టుకు నోడతో చదివేసినాం లాయిలాహిల్ లాయిలహిల్లల్లా అంటే దాంట్లో ఇది కూడా ఉంది నమ్మకం విశ్వాసం ఏంటి దాని మీద విశ్వాసం అల్లా ప్రతిక్షణం ప్రతిక్షణం ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు చూస్తున్నా చూడుకున్నా ఎవరు మనల్ని కనిపెట్టుకున్నా కనిపెట్టుకోకపోయినా చీకట్లో ఉన్నా ఒంటరిగా ఉన్నా కొన్ని కోట్ల మధ్య మంది మధ్యలో ఉన్నా సరే అల్లా పర్టికులర్గా మనల్ని చూస్తున్నాడు మన హృదయంలో ఆలోచించే ఆలోచన కూడా ఆయన నమోదు చేస్తూ ఉన్నాడు అందుకే ఎవరు చూసినా చూడకున్నా మనం ఉపవాస సమయంలో ఎలా ఉన్నామన్నది మనం అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదలతో ఉండాలి ఎందుకంటే ఉపవాసంలో ఉన్నప్పుడు నీ ఆకలి బాధ నీ దప్పిక ఎలా ఉందనేది పక్కన వాళ్ళకి ఎవరికి తెలియదు ఒక అల్లాకి నీకే తెలుసు నువ్వు ఎంత ఆకలితో ఉన్నావు ఎంత దాహంతో ఉన్నావు దాన్ని ఎంత కంట్రోల్ చేసుకోగలుగుతున్నావు అల్లా పట్ల భయం భక్తితోడు అనేది ఇది ఆరాధన ఇది ఆరాధన ఇది అల్లాకి నీకే తెలుసు ఈ యొక్క బాధ తడప్ ఆ యొక్క ఆకలి బాధ ఆ యొక్క దాహం విలువ అనేది నీకు అల్లాకే తెలుస్తుంది పక్కన వాళ్ళు ఎవరికీ అది తెలియదు మిగతా విషయాలు నమాజ్ వేరే వాళ్ళకి కనిపిస్తుంది జకా డబ్బులు దానం చేసినా తీసుకున్నా ఇచ్చినా అది వేరే వాళ్ళకి కనిపిస్తుంది హజ్ ఉమరాలు చేసినా అవి వేరే వాళ్ళకి కనిపిస్తుంది కనిపించని ఆరాధన ఈ యొక్క ఉపవాసం కనిపించని ఆరాధన యొక్క ఉపవాసం ఇది నీకు అల్లాహకి మధ్యలోనే ఉంటుంది ఇది అలహందుల్లా ఆరాధనలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన ఇది రంజాన్ నెలలో బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసాలు ఉండాలి అని అల్లా సుమతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు అలా మమసంగారు కూడా చెప్తూ ఉన్నారు మీ యొక్క పిల్లలు ఈ ఏజ్ ఈ వయసు ఈ వయసుకు వస్తే వారికి రంజాన్ వాళ్ళకి నమాజుల గురించి మీరు ట్రైనింగ్ ఇవ్వండి నమాజుల గురించి వాళ్ళకి తాకీదు చేయండి అని అదేవిధంగా ఉపవాసాల గురించి సహబాలు కానీ మహాసస్లం గారు కానీ ఎలా వారి యొక్క పిల్లలకి వాళ్ళ తోటి ఉన్న వారికి ఎలా ఎంకరేజ్ చేసేవారో మనకు అర్థమవుతుంది ఇంతకుముందు అదేసిలల్లో అలానే యవనంలో ఉన్నవారు మెలకుగా ఉన్నవారు తెలివితో ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నవారు ఖచ్చితంగా ఇవి పాటించాలి అని ఇవి పాటించకపోతే నరకంలో కూడా శిక్షలు ఉన్నాయని పాటించినందుకు ఇహలోకంలో సమాధియుతంలో పరలోకంలో కూడా దీనికి తగ్గట్టు ప్రతిఫలాలు కూడా ఉన్నాయని మనకి ఇస్లాంలో చెప్పడం జరిగింది మరి రంజాన్యంలో బ్రతికి ఉన్న బ్రతికి ఉండి కూడా ఖురాన్లో ఎవరికి అప్పటి మంది వరకు కొంతమందికి అవకాశం ఇవ్వడం జరిగింది ఎవరు కొంతమంది అంటే ప్రయాణం అంటే దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నారు అటువంటి వారికి అంటే అప్పట్లో ఒంటెలు గుర్రాలు గాడిదలు వాటి మీద అనేక దూర ప్రాంతాలు ఏడారు ప్రాంతాలల్లో ఇంకెక్కడెక్కడ ఓడలల్లో అనేక రకాల కష్ట నష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ప్రయాణాలు చేస్తూ ఉండేవారు ఇప్పుడు మనం ఏసీలలో ట్రైన్లో కూర్చొని బస్సులో కూర్చొని ఈడ కూర్చొని దిగటం అంత మనం కష్టపడేదంతే ఏం లేదు ఒకళ్ళు అటువంటి ప్రయాణంలో కూడా మనం ఉపవాసం ఉండగలిగే అంత కనుక శక్తి కనుక మనకుంటే ఉండొచ్చు కానీ దూర దగ్గర ప్రాంతాలు కాకుండా దూర ప్రాంత ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారు కానీ లేదా అనారోగ్యంతో ఉన్నారు ఉన్నవాళ్ళు కానీ లేదా గర్భిణీలు కానీ కడుపుతో ఉన్నవారు కానీ లేదా అశు అశుద్ధావస్థలో డేట్లో ఉన్న స్త్రీలు కానీ ఇటువంటి కొంతమంది ఉన్నారు వీళ్ళు ఆ టైంలో ఆ సమయంలో రంజాన్లో అప్పుడు ఉండకపోయినా సరే తర్వాత సమయంలో వారు ఖచ్చితంగా ఉపవాసాలు ఉండాలని ఇస్లాంలో కురాన్ముల దిశలో కూడా వీటికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పబడ్డాయి అదీ కాకుండా ముసలి వాళ్ళు ఎవరైతే ఇంకా నేను ఉపవాసం ఉండలేను అని అనుకున్న వాళ్ళు లేదా కొంతమంది రోగ రోగంతో ఉన్నవాళ్ళు ఇక ఈ వ్యాధి నన్ను మరణాన్ని దాకా తీసుకెళ్ నన్ను మరణం దాకా తీసుకెళ్తుంది ఇక ఇది తగ్గేదే లేదు అనే ఎవరైతే ఇటువంటి కొన్ని రోగాలు ఉంటాయి వాటికి సంబంధించిన వారు దానికి సంబంధించి ఏం చేయాలో అవి కూడా కురాణ దిశల్లో కూడా చెప్పబడ్డాయి వాళ్ళు వాటిని ఎలా దానికి బదులుగా వాళ్ళు ఏం చేయాలనేది కూడా చెప్పబడింది రంజాన్ నెలలో ఆరాధనలు నమాజు కురాన్ చదవడం ఇవన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా ఉపవాసాలు ఎతేకాఫు జకాతులు సదుకా ఖైరాతులు ఇలా మంచి పనులు దాన ధర్మాలు తరావీ నమాజులు ఫిత్ర ఇలా ప్రత్యేకమైనటువంటి దువాలు సున్నత్ పద్ధతుల ప్రకారం అనేక ఆచరణలు ఇవన్నీ కూడా రమ్యాన్ నెలలో ప్రత్యేకంగా ఉంటాయి ఇవన్నీ కూడా అల్లాకి ప్రత్యేకంగా రమ్యాన్ నెలలో చేసే ఆరాధనలు ఇవన్నీ కూడా మామూలు నెలల్లో మనం సంవత్సరం మొత్తం కూడా ఇవన్నీ అన్ని చేయం కానీ రంజాన్లో మాత్రం ప్రత్యేకంగా ఇవన్నీ ఉంటాయి జీవితంలో అల్లా మనకి ఎన్నో వసగాడు ఎన్నో ఇచ్చాడు వాటికి మనం థ్యాంక్స్ అంటే కృతజ్ఞత తెలిపే ఒక ప్రత్యేకమైన నెల ఇది అల్లాకి కృతజ్ఞత తెలపగలిగేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నెల ఇది అంటే ఇప్పుడు అల్లాకి మనం రుణం ఇచ్చుకునేటటువంటి నెల ఇది ఆరాధనతోటి ఉపవాసంతో అల్లాకి మనం ప్రత్యేకంగా ఆరాధించుకోగలిగేటటువంటి నెల ఇది మనకి ఏలు కదులుతున్నాయి చేయి కదులుతుంది కళ్ళు కదులుతున్నాయి మనం ఆలోచించగలుగుతున్నాం ఆరోగ్యంగా ఉన్నాం మాట్లాడగలుగుతున్నాం అవయవాలు పనిచేస్తున్నాయి ఇలా చేయి కదపని వాళ్ళు చేయలు పడిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఆపరేషన్లు అయిన వాళ్ళు కళ్ళు కనిపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ మనం అల్హమ్దుల్లా అల్లా సుబ్బల్లా మనకి ఎంతో ఆరోగ్యంగా పెట్టాడు ఇలా ఏలు కదపడం కూడా ఇది అల్లా యొక్క నియమత్ ఇలా మాట్లాడగలగటం ఇలా చూడగలగటం ఇలా వినగలగటం ఆలోచించగలగటం ఇవన్నీ కూడా అల్లా యొక్క నియమతలు ఇవన్నీ ఇలా అల్లా యొక్క నియమతల్ని కనుక మనం ఆలోచించదలిచినా లెక్కించదలిసినా లెక్కించలేము అని కురాన్లో ఒక వాక్యం ఉంది ఎందుకంటే అల్లా ఇచ్చిన ఇల్లు గాలి నీరు ఆహారము ఉపాధి నడిచే శక్తి ఆలోచన శక్తి లేవగలగటం కూర్చోగలగటం సంతానము ఇతర ఇంకా అనేక విషయాలు అసలు ఇంకా అల్లా యొక్క నియమతలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనుక మనం లెక్కదలిస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏది కూడా మనం లెక్క పెట్టలేము మన కోసం అల్లా భూమిని పరుపుగా పలవటం అనేక చెట్లు ఒకటే నీరు నుంచి అనేక రకాల పొలాలు అనేక జంతువులు పక్షులు ప్రకృతి మనం జన్మించినటువంటి ఈ యొక్క స్థానం ఈ యొక్క ప్లేసు ఇక్కడ జన్మించటం అసలు ఒకటి కాదు రెండు కాదు అల్లా యొక్క నిమిత్తలని మనం లెక్క పెట్టాలంటే లెక్క పెట్టలేము అని కురాన్లోనే ఉంది వాక్యం వీటన్నిటికీ కృతజ్ఞతగా మనం అల్లాకి ప్రత్యేకంగా ప్రత్యేకించుకునే ఆరాధనల్లో ఉపవాసం ఒకటి అది కూడా రంజాన్లో ప్రత్యేకంగా ఆరాధించుకోవడం ఆయనకు కృతజ్ఞత తెలుపుకోగలగటం ఇది అల్లా ఇచ్చిన అవకాశాలలో ప్రత్యేకమైన అవకాశం ప్రత్యేకంగా ఎవరైనా అల్లాకి థ్యాంక్స్ చెప్పాలన్నా కృతజ్ఞత తెలపాలన్నా ఈ రంజాన్లో ఇటువంటి స్పెషల్ ఆరాధనలు ఏవైతే ఉన్నాయో ఎతే ఎతేకాఫ్ అవ్వచ్చు ఫిత్రా కావచ్చు జగాత్ కావచ్చు దాన ధర్మాలు కావచ్చు ఖురాన్ చదవడం కావచ్చు తరావీ నమాజ్ కావచ్చు నఫిల్ సున్నత ఉపవాసాలు అన్నీ కలుపుకొని ఇప్పుడు ఈ నెలలో ఉండే ఉపవాసాలు కావచ్చు రాత్రిపూట ప్రత్యేకమైన ఆరాధనలు కావచ్చు నమాజులు జమాత్ జమాత్తో పాటు మస్జిదులో చదివే నమాజులు కావచ్చు ఇంట్లో చదివే నఫిల్ నమాజులు సున్నత నమాజులు కావచ్చు కుటుం కుటుంబంతో కలిసి చేసుకునే ఆరాధనలు కావచ్చు ఇలా అనేక విషయాలు ఉన్నాయి రంజాన్లో అలహందులా వీటన్నిటి ద్వారా కూడా మనం అల్లాహ్కి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉంది రంజాన్ నెలలో ఇస్లాం మూల స్తంభ మూల స్తంభాలలో మరి ఈ యొక్క ఉపాసం కూడా ఒకటి మీరు దేవుని యొక్క అనుగ్రహాలను లెక్కించదలిస్తే వాటిని ఎన్నిటికీ లెక్కించలేరు అని కురాన్లో పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో కూడా చెప్పడం జరిగింది ఉపవాసం డాలు వంటిది ఉపవాసం రక్షణ వంటిది పాపకార్యాల నుంచి దూరంగా ఉంచగలిగేది ఉపవాసం అని ప్రవక్త మోహసృష్ణ గారు చెప్పడం కూడా జరిగింది ఉపవాస నోటి నుంచే వచ్చే వాసన కస్తూరి సువాసన కంటే కూడా గొప్పది అని మనకి ప్రవక్త మోమసృష్ణ గారు చెప్పడం జరిగింది ఒకసారి అబూబక్కర్ రజల్లా గారు ఒక సమావేశంలో కూర్చొని ఉన్నారు అప్పుడు ఆయన్ని ఎవరో తిడుతూ ఉన్నారు తిడుతూ ఉంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు చాలాసేపు తర్వాత ఇక ఆయనకి రియాక్టివ్గా రియాక్షన్గా అబూబక్కర్ సిద్ది రజల్లా గారు కూడా ఇక ఏదో మాట అనేశారు అనగానే సడన్గా మొహమ్మద్ సస్లం గారు అక్కడి నుంచి లేసి వెళ్ళిపోయారు అబూబక్కర్ రజల్లా గారు ఏంటి మొహమ్మద్ అస్లం గారు మీ ముఖం అట్లా మా వేరే రకంగా పెట్టారు మరి ఎంతసేపు కూర్చున్నారో నేను ఒక మాట అనగానే మీరేమో లేచెళ్ళిపోయారు అదేంటి అలా చేశారని చెప్పేసి అడిగితే నువ్వు సైలెంట్గా కూర్చున్నంతసేపు నిన్ను ఎవరైతే తిడుతున్నారో దానికి జవాబుగా ఒక దైవ ఒక దైవదూత అల్లా తరపు నుంచి నియమించడం జరిగింది నిన్ను తిట్టే తిట్లకి నువ్వు నువ్వు ఓపిక వహించినందుకు గాను నీకు పుణ్యాలు రావటం మరియు ఆ వ్యక్తికి సమాధానం ఇవ్వటం జరుగుతూ ఉంది నువ్వెప్పుడైతే తిరిగి తిట్టడం జరిగిందో అప్పుడు ఆ దైవదూత మాయమై ఆ దైవదూత స్థానంలో సైతానం నిలబట్టడం జరిగింది అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పారు అబూబకర్రజల్లా గారి విషయంలో జరిగింది అందుకే మనల్ని ఎవరైనా తిడుతుంటే మనం ఎంపటిన తిరిగి తిట్టడం కంటే కూడా సబర్ ఓపిక పట్టడం మంచిది అని ముఖ్యంగా ఉపవాస సమయంలో ఇది ఇంకా మనకి చాలా అవసరమని ఈ యొక్క అధిశ్ ద్వారా మనకు అర్థమవుతుంది ఉపవాసం ఉండి అబద్ధాలు మోసాలు చేస్తే ఉంటే ఆ ఉపవాసానికి ఎటువంటి విలువ ఉండదు రంజాన్ ఉపవాసాలను కారణం లేకుండా వదిలేసిన వాడు అంటే అంటే తిరస్కారి అవుతాడు అని ఒక అధిశలో చెప్పడం జరిగింది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దూర ప్రయాణాలు వ్యాధి వ్యాధిగ్రస్తులు వృద్ధులు మతిస్థిమత లేనివారు గర్భిణీ స్త్రీలు బాలింతలు అశుద్ధావస్థలో ఉన్నవారు ఇటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండాలి ఇటువంటి వాళ్ళల్లో కొంతమంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎవరైతే ఉండా ఉండాల్సిన అవసరం ఉందో వాళ్ళు మళ్ళీ వచ్చే రంజాన్ లోపు ఇన్షాల్లా ఈ యొక్క వదిలి వేయబడ్డ ఉపవాసాలు మళ్ళీ పూర్తి చేసుకోగలిగితే చాలా మంచిది కానీ ఈ రంజాన్లో ఉన్నటువంటి ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అంత విలువ అంత ప్రత్యేకత మళ్ళీ ఇతర రోజుల్లో మనం చేసినా కూడా అంత సంపాది అన్ని పుణ్యాలు సంపాదించుకోలేము మనం మ్యాక్సిమం వీలైనంత వరకు రంజాన్లో ఇతర పనులకి ఇంపార్టెంట్ ఇవ్వడం కంటే కూడా ఆరాధనలకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వటం అవసరం దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా అధిశులు కూడా ఉన్నాయి మనకి ఎవరైతే ధర్మం ధర్మనిష్టతో ఆత్మ పరిశీలనతోటి పరలోకంలో నాకు ప్రతిఫలం లభించాలి అనే ఉద్దేశంతో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారి యొక్క గత పాపాలని అల్లా తలిస్తే క్షమిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సస్ గారు చెప్పారు అని స్వర్గంలో వారికి ప్రత్యేకమైనటువంటి స్థానాలు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆదం అలిస్లాం గారి యొక్క సంతానం చేసే ప్రతి సత్కార్యానికి పది నుండి ఏడు వందల రెట్ల పుణ్యం లభిస్తుంది అంతకంటే ఎక్కువే కానీ ఒక్క ఉపవాసానికి మాత్రం ప్రత్యేకంగా అల్లా ఆ ఉపవాసానికి కావలసినటువంటి ఆ ఉపవాసానికి ఉన్నటువంటి ప్రతిఫలాన్ని అల్లా దానిని ప్రత్యేకంగా ఇస్తాడు అని చెప్పడం జరిగింది ఉపవాసానికి అంత విలువ ఉంది ఉపవాసం రెండు సందర్భాల్లో సంతోషంగా ఉంటాడని చెప్పడం జరిగింది ఒకటి ఇఫ్తార్ అంటే ఉపవాసం ఇప్పే సమయంలో రెండు అల్లాని కలుసుకునే సమయంలో అని కూడా చెప్పడం జరిగింది ఇక నరకంలో కూడా ఉపవాసం ఉండకపోతే శిక్ష ఉంటుంది అని మనం చెప్పుకున్నాం దాంట్లో ఒక విషయం గురించి కనుక మనం చూసినట్లయితే ఒకసారి మొహద్ అస్లం గారు నిద్రావస్థలో ఉన్నప్పుడు అంటే మనకి తెలుసు ఒక ప్రవక్తకి వహి అనేది అల్లా సుమత ఏ విధంగా పంపిస్తాడు అనే విషయం గురించి మనం ఇంతకుముందు తెలుగు బుకారాలో చెప్పుకోవటం దాంట్లో ఒక పద్ధతి నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా ప్రవక్తలకి వహి అనేది వస్తుంది అని సో ఒకసారి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఇద్దరు దైవదూతలు ప్రవక్త మహిళం గారి దగ్గరికి వచ్చి ఆయనని ఒక రెండు కొండల మధ్య తీసుకొని పోవడం జరిగింది ఆ కొండలను ఎక్కమంటే నేను ఎక్కలేనని మహం గారు అంటే మేము సహాయం చేస్తామో మీరు ఎక్కండి అని చెప్పి కొండను ఎక్కిస్తే అవతల నుంచి ఏడుపులు పెడబబ్బులు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళు అదేంటి అంటే నరక అది నరకం అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొంచెం మీదికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ కొంతమంది జనాలు ఉల్టా ఏలాడదిసి తలకిందలుగా ఏలాడదీసి తీయడం జరిగింది వాళ్ళ యొక్క ఈ యొక్క దవడలు చీల్చి అక్కడ నుంచి రక్తం కారుతూ ఉంది వీళ్ళెవరు అని అంటే వీళ్ళు రంజాన్లో ఉపవాసం ఉండగలిగి కూడా ఉండే అవకాశం ఉండి కూడా ఉండలేరు వీళ్ళు ఉపవాసాలు ఉండలేదు అక్కడ ఉపవాసం ఉండనందుకు వీరికి ఈరోజు ఇటువంటి నరకంలో ఇటువంటి శిక్ష విధించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఇది ఒక హదీస్ మాత్రమే నేను ఇక్కడ ముందు పెడుతూ ఉన్నాను ఎందుకంటే మనకి సమయం కొంచెం ఉంది కాబట్టి ఇక తర్వాత వసీల అంటే మనకి కు ఇప్పుడు మనకి ఒక బాబా సమాధి తావీజులు ఇంకెవరైనా వ్యక్తులు మనకి వసీల ఇస్తారా లేదో లేదా వాళ్ళు మరి అల్లా ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఎలా మనల్ని స్వర్గానికి పంపిస్తారో మరి ఇవన్నీ కురాణ దిశల ఆధారంగా మనకి ఎటువంటి ఆధారాలు లేవు కానీ కురాన్ మరియు ఆ దిశల ఆధారంగా మనకి ఒక ఆధారం ఉంది మన యొక్క ఉపవాసం లేదా మనం చదివే కురాన్ మనం చదివే కురాన్ లేదా మన ఉపవాసం ఈ రెండు కూడా అల్లాని ఆ మన కోసం సిఫారసు చేస్తాయి మన కోసం రిక్వెస్ట్ చేస్తే ఇవి ఆ రోజు మన కోసం రికమెండేషన్ చేస్తాయి ఆ రోజు అల్లాని ఏమని ఖురాన్ రికమెండేషన్ చేస్తుంది ఏమని వల్ల ఈ పలానా వ్యక్తి నన్ను ఖురాన్ అంటుంది నన్ను చదివాడు రాత్రులల్లో నిద్రమానుకొని చదివాడు లేదా దినంలో చదివాడు పగలు చదివాడు అప్పుడు చదివాడు ఇప్పుడు చదివాడు అని చెప్పి ఖురాన్ ఇస్తుంది వల్ల ఇతడు నన్ను చదివాడు కాబట్టి ఈరోజు ఆయన పాపాలను క్షమించి అతడికి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పేసి ఖురాన్ ఆ రోజు ఆయనకి వసీలా రికమెండేషన్ రిక్వెస్ట్ చేస్తుంది అల్లాకి అని ఆ చదివినటువంటి వ్యక్తి తరపున అదేవిధంగా ఉపవాసం ఉపవాసం కూడా వసీలా వసీలాగా పనికొస్తుంది ఎవరైతే ఉపవాసంతో ఉన్నారో ఆ ఉపవాసంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఉపవాసం ప్రళయదిన రోజు అల్లాకి రికమెండేషన్ రిక్వెస్ట్ వసీలా చేస్తుంది అని పలానా వ్యక్తి ఉపవాసం ఉన్నాడు ఆయన పాపాలను క్షమించి ఈరోజు ఆయనకి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించు అల్లా అని చెప్పేసి అల్లాని రిక్వెస్ట్ చేస్తుంది అని చెప్పి అలా ఆ విధంగా వసీలాగా ఈ యొక్క ఉపవాసం కురాన్ రెండు పనికొస్తాయని మనకి ప్రవక్త మహోసాసం గారు చెప్పినటువంటి అధిశుల్లో ఉంది అదేవిధంగా రంజాన్ చివరి రాత్రుల్లో పాపాల క్షమించుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది అని అది లైలతలు కథలు కావచ్చు తరావీ నమాజులు కావచ్చు ఇంకా ప్రత్యేకమైన ఆరాధనలు దువాలు కావచ్చు ఏవైనా కానీ ఎందుకంటే స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి ఈ ఎనిమిది ద్వారాల్లో ఏదో ఒక ద్వారం పేరు రయ్యాన్ ఇది ఈ రయ్యాన్ అనే పేరు ఉపవాసంలో ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటి ద్వారం అది ఆ ద్వారం గుండా స్వర్గంలోకి ఆ ఉపవాసంలో ఉన్నవారు తప్ప ఇంకెవరు ఆ ద్వారంలోకి వెళ్ళి బయటికి లోపలికి వెళ్ళలేరు అలా ఉపవాసంలో ఉన్నటువంటి వారికి ఆ ఎనిమిది ద్వారాల్లో ఒక ద్వారమైనటువంటి రయ్యాన్ అనే ద్వారం గుంటా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని ప్రవక్త మహం గారు తెలియజేశారు ఇక తర్వాత దాన ధర్మాల విషయానికి వస్తే అలహందులా మనకి ఈ దాన ధర్మాల కంటే ముందు కూడా అసలు రమ్యాన్ అనే విషయంలో ఖురాన్లో ఏం చెప్పబడిందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం రంజాన్లో దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు ఎందుకు చేస్తారు ఎందుకు చెయ్యాలి చేస్తే మరి చేసిన వారికి ఎటువంటి కురాన్ వాక్యాలు దానికి సంబంధించి ఉన్నాయి ఈ యొక్క విషయాలను మనం ఇప్పుడు చూడడానికి ప్రయత్నిద్దాం కురాన్లోని రెండవ స్వరం నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదు వాక్యాలు కనుక చూసినట్లయితే ఓ విశ్వసించిన వారుల ఉపవాసాలు ఉండటం మీపై విధిగా నిర్ణయించబడింది మీ పూర్వీకులపై కూడా ఇదే విధంగా ఉపవాసం విధించబడింది దీనివల్ల మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది అది కూడా లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే అయితే మీలో వ్యాధిగ్రస్తులుగానో ప్రయాణికులుగానో ఉన్నవారు ఆ ఉపవాసాల లెక్క ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలి స్తోమత ఉన్నవారు ఉపవాసం పాటించకపోయినందుకు పరిహారంగా ఒక నిరుపేదకు అన్నం పెట్టాలి కానీ ఎవరైనా సం ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే అది వేరే విషయం అది వారికే మేలు మీరు గ్రహించగలిగితే ఉపవాసం ఉండటమే మీకోసం ఉత్తమం రంజాను నెల కురాన్ అవతరింపజేయబడినటువంటి నెల కురాన్ ఎప్పుడు అవతరించింది అండి షబ్బ్య బరాత్ రోజా షబ్బె కథర్ రోజా లలితుల కథర్ రోజా పోనీ ఆ రాత్రులు ఎప్పుడొస్తాయి రంజాన్లో వస్తాయా రంజాన్కి వస్తాయా రంజాన్ తర్వాత వస్తాయా ఇక్కడ కురాన్లో రెండవ స్వరా నూట ఎనభై ఐదవ వాక్యంలో అల్లా చెప్తూ ఉన్నారు రంజాన్ నెల కురాన్ అవతరింపజేయబడినటువంటి నెల మరి మనలో కొంతమంది కురాన్ అవతరింపజేయబడిన నెల రాత్రి అని రంజాన్కి ముందే కొంతమంది చేసేవారిని కూడా మనం చేస్తూ చూస్తూ ఉన్నాం కానీ కురాన్లో రెండవ సుర నూట ఎనభై ఐదవ వాక్యం మనకి జవాబు చెప్తూ ఉంది రంజాన్ నెల ఖురాన్ అవతరింపజేయబడిన నెల అది మానవులందరికీ మార్గదర్శకత్వం ఏది రంజాను మానవులకి మార్గదర్శకత్వం ఖురాను రంజాన్కి మానవులకి మార్గదర్శకత్వం ఇస్లాం మానవులకి మార్గదర్శకత్వం ప్రవక్త మానవులకి మార్గదర్శకత్వం సున్నత్ మానవులకి మార్గదర్శకత్వం జీవన పద్ధతులకి ఆరాధనా పద్ధతులకి మంచి చెడు పాపపుణ్యాలు కర్మలు వీటిని తెలపడం కోసం హరాేదో ఏదో ఏదో తెలపడం కోసం ఎలా జీవిస్తే స్వర్గానికి వెళ్తాం ఎలా జీవిస్తే నరకానికి వెళ్తారు అనే విషయాలు తెలపడం కోసం జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి కొన్ని విషయాల గురించి తెలియ తెలియజే తెలియజేసినటువంటి గ్రంథం ఇలా అనేక విషయాలని తెలియజేసినటువంటి గ్రంథం కురాణ గ్రంథం ఇస్లాం మరి ఈ యొక్క రంజాన్ నెల పవిత్రమైన నెల పరిశుద్ధమైన నెల గొప్ప నెల ఈ యొక్క రంజాన్ నెల కురాన్ అవతరింపజేయబడినటువంటి నెల అని ఈ యొక్క సూరాలో చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఆయుధలో అది మానవులందరికీ మార్గదర్శకం అందులో దేంట్లో కురాన్లో సన్మార్గంతో పాటు సత్యమేది అసత్యమేది అని వేరుపరిచే స్పష్టమైన నిదర్శనాలు కూడా ఉన్నాయి కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలు ఉండాలి అయితే రోగగ్రస్తుని గానో ప్రయాణికునిగానో గానో ఉన్నవారు ఇతర దినాలలో ఈ లెక్క పూర్తి చేయాలి అల్లా మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలచడం లేదు మీరు ఉపవాసాల నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలి అన్నది తాను అనుగ్రహించిన భాగ్యాన్ని ప్రతిగా ఆయన గొప్పతనాన్ని నిరీక్షించి పొందాలి అని రీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లా యొక్క అభిలాష ఓ ప్రవక్త నా దాసులు నీ నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నాను అని పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తాను అని నువ్వు వారికి చెప్పు కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరస వహించాలి వాళ్ళు నా ఆదేశాన్ని వహి శిరస వహించాలి నా మాట వినాలి నా మాట నమ్మాలి నా మాట ప్రకారం జీవించాలి నన్ను విశ్వసించాలి ఈ విషయం నీవు వారికి తెలియజేయి దాని ద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు కురాణ ద్వారా ఇస్లాం మార్గం ద్వారా ఈ మాట వినటం వల్ల ఈ మాట నమ్మటం వల్ల వీటి దీని ప్రకారం జీవించటం వల్ల అని అల్లా చెప్తూ ఉన్నారు అల్లా బాబానో సమాధునో తావీజును వస్తువులను నమ్ముకోమని చెప్పట్లేదు అల్లాకి అల్లా చెప్తున్నాడు నేను సృష్టించిన దాసుడికి నేనే చాలు మీరు నమాజుల ద్వారా దువా ద్వారా నన్ను స్వీక నన్ను ఆశ్రయించండి కురాన్ చదవండి నమాజులు చేయండి దువా చేయండి ఉపవాసాలు ఉండండి వీలైతే అర్జుమరాలు చేయండి జకాతు చేయండి దాన ధర్మాలు చేయండి నన్ను నమ్ముకోండి నన్ను ప్రార్థన చేయండి నేను ఒక్కనే చాలు మీకు నేను సృష్టించిన వారికి నేనే చాలు అని అల్లా చెప్తూ ఉన్నాడు మరి అల్లాతో పాటు ఇంకెక్కడెక్కడికి మరి ఈ యొక్క ముస్లిం అనే పేరుతోటి విశ్వాసాలు ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నారో దీనికి సంబంధించి మరి కురాన్లో ఎటువంటి విషయాలు ఉన్నాయో ఎవరికి వారు కురాన్ని మనకు వచ్చిన భాషలో కూడా చదివి తెలుసుకోవాలి అల్లా ఉన్నారు ఇక్కడ ఏమనే కురాన్లో రెండవ సార నూట ఎనభై ఆరో వాక్యం నా ఓ ప్రవక్త నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నాను అని పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తాను అని నువ్వు వాళ్ళకు చెప్పు కాకపోతే దానికి ఒక ఉంది ఏంటి వారు కూడా నా నా యొక్క ఆదేశాలను శిరస వహించాలి నన్ను విశ్వసించాలి ఈ విషయం నువ్వు వాళ్ళకు తెలియజేయి దాని ద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగా పొందుతారు అని అల్లా చెప్తున్నాడు ఇక్కడ రెండో స్వర నూట ఎనభై వాక్యం ఇది నేను చెప్పట్లే ఇంకెవరు చెప్పట్లేదు కురాన్లో ఉన్న వాక్యాన్ని చదివి ఉన్నది ఉన్నట్లు వినిపిస్తున్నా యాభై స్వరాలో పదహార వాక్యం మేము మనిషిని సృష్టించాము వాడి మదిలో మెదిలే ఆలోచనలు సైతం మాకు తెలుసు మేమతని ప్రాణనాళం కంటే కూడా అతనికి దగ్గరలో ఉన్నాం ప్రాణనాళం కంటే కూడా అతనికి దగ్గరలో ఉన్నాం కురాన్లో రెండో సూర నలభై ఐదు నలభై ఆరు వాక్యాలలో కూడా అలా చెప్తున్నారు ఏమని మీరు నమాజ్ చేయండి దువా చేయండి ఓపిక పట్టండి నమాజ్ చేయండి దువా చేయండి ఓపిక పట్టండి నమాజ్ దువా ఓపిక నమాజ్ దువా ఓపిక అంతే ఇంకా బాబాలు సమాధులు తావేదులు వేరే వస్తువులు వేరే దగ్గరికి వెళ్ళమని అల్లా అయితే చెప్పలేదు కురాన్లో ఉన్న విషయం చెప్తున్నాను యాభై స్వర పదహార వాక్యం మేము మనిషిని సృష్టించాము ఆయన మధ్యలో మెదిలే ఆలోచనలు సైతం మాకు తెలుసు మేము అతని ప్రాణనాలం కంటే కూడా అతనికి దగ్గరలో ఉన్నాం అని అల్లా చెప్తూ ఉన్నారు రెండో స్వర నూట ఎనభై ఏడో వాక్యం ఉపవాస కాలంలో ఉపవాసం సమయంలో రంజాన్ నెలలో ఉపవాసం సమయంలో రాత్రులలో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీకోసం ధర్మ సమ్మతం చేయబడింది రాత్రులలో మీరు మీ భార్యలతో కలవాలంటే కలుసుకోవచ్చు వారు మీకు దుస్తులు మీరు వారికి దుస్తులు మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే సంగతి అల్లాకు తెలుసు అయినప్పటికీ ఆయన క్షమాగుణంతో మీ వైపుకు మరలి మీ తప్పుని మన్నించాడు ఇక నుంచి మీరు మీ భార్యలతో ఉపవాసపు రాత్రులందు రమించడానికి అల్లా మీకోసం రాసి పెట్టిన దానిని అన్వేషించడానికి మీకు అనుమతి ఉంది కానీ తొలిజాములోని తెలుపు నడిరేయి నల్లని చారలో నుండి ప్రస్ఫటం అయ్యే వరకు తినండి త్రాగండి ఆ తర్వాత వాటన్నిటినీ పరిత్యజించి రాత్రి చీకటి పడే వరకు ఉపవాసం ఉండండి ఫజర్ నుంచి మగ్రిబ్ వరకు అల్లాసుబానతల చెప్తూ ఉన్నారు ఇడ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అల్లాసుమత తెలియజేస్తు ఉన్నారు ఇడ షహీరి నుంచి వరకు వారికి అల్లాసుమణతల తెలియజేస్తూ ఉన్నారు ఇడ ఇంకా మీరు మస్జిద్దులలో మీరు మస్జిద్దులలో ఎతేకాఫ్ పాటించే కాలంలో ఎథేకాఫ్కి విలువ ఉంది ఎంత విలువ ఉందంటే ఆ యొక్క పదం ఇడ కురాన్లో చెప్పబడింది చూడండి మీరు మస్జిద్దులలో ఎథేకాఫ్ పాటించే కాలంలో మాత్రం మీ భార్యలతో సమాగమం జరపకండి ఇవి అల్లా నిర్ధారించిన హద్దులు మీరు వాటి దరిదాపులు కూడా పోకండి ప్రజలు అప్రమత్తంగా ఉండాల ఉండగలందుకు గాను అల్లా తన యొక్క ఆయతులను విడమరిచి చెబుతూ ఉన్నాడు అల్హమ్దులిల్లా ఇక సురఖాన్ అనే సురా చూసినట్లయితే హా స్పష్టమైన ఈ గ్రంథం తోడుగా ఈ గ్రంథం సాక్షిగా నలభై నాలుగో సుర ఈ కురాన్ సాక్షిగా నిజంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రి అందు అవతరింపజేశాము ఈ కురాన్ అనే గ్రంథాన్ని శుభప్రదమైన రాత్రిని అవతరింపజేశాము ఆరంభించడం ప్రారంభమైంది నిస్సందేహంగా సందేహం లేకుండా మేము హెచ్చరిక చేసేవాళ్ళము ఆ రాత్రి అందే కీలకమైన ప్రతి ఉత్తర్వు జారీ చేయబడింది ఆ రాత్రి ఎంత విలువైందో అలా చెప్తూ ఉన్నారు మా వద్ద నుండే ఆజ్ఞ రూపంలో ప్రవక్తలను పంపేది కూడా మేమే నీ ప్రభువు దయానుగ్రహం వల్ల ఆయన సర్వం వినేవాడు సర్వం తెలిసినవాడు మీరు గనక నమ్మగలిగితే ఆయనే భూమి ఆకాశాలను వాటి మధ్యనున్న సమస్తానికి ప్రభువు ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు ఆయనే బ్రతికిస్తున్నాడు ఆయనే చంపుతున్నాడు ఆయనే మీ ప్రభువు పూర్వీకులైన మీ తాత ముత్తాతల తాతలకు కూడా ఆయనే ప్రభువు తొంభై ఏడవ సురా సుర అల్ కదర్ నిశ్చయంగా మేము దీనిని ఈ కురాను ఘనమైన రాత్రి అందు అవతరింపజేశాము ఘనమైన రాత్రి గురించి నీవేమనుకుంటున్నావు ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే కూడా మేలైనది ఆ రాత్రి అందు దైవదూతలు ఆత్మ జిబ్రయిల్ తమ ప్రభువు ఉత్తర్వుపై సమస్త విషయాల నిర్వహణ నిమిత్తం దివి నుంచి భూకి దిగివస్తారు ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది తెల్లవారే వరకు అది ఉంటుంది తెల్లవారే వరకు ఆ రాత్రి లలితుల కథ రాత్రి ఎప్పుడు ఏంటి ఎలా అనేది అదీసుల ఆధారంగా ఇంతకుముందు మనం తెలుగు బుకార్ యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పుకోవడం జరిగింది మరి సూరా అల్ అహు హుజరాత్లో నలభై తొమ్మిది సూరా కనుక చూసినట్లయితే విశ్వసించిన ఓ ప్రజ ప్రజలారా అల్లాను ఆయన ప్రవక్తను మించిపోకండి అల్లాను ఆయన ప్రవక్తను మించిపోవద్దు అల్లాకు భయపడుతూ ఉండండి నిజంగా అల్లా అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు ఓ విశ్వాసులారా మీ యొక్క కంఠస్వరాలను ప్రవక్త గారి యొక్క కంఠస్వరం కంటే పైన హెచ్చుగా ఉంచకండి మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లహు అలస్లంతో బిగ్గరగా మీరు మాట్లా మీరు మాట్లాడుకుంటున్నట్టు ఆయనతో మీరు మాట్లాడొద్దు మహు అస్లం గారితో దీనివల్ల మీ కర్మలన్నీ కూడా వ్యర్థమైపోవచ్చు ఆ సంగతి మీకు తెలియను మీకు తెలియను కూడా తెలియదు ఎవరైతే దైవ ప్రవక్త సమక్షంలో అనుకవతో తగ్గు స్వరాలలో మాట్లాడతారో వారి హృదయాలను అల్లా ధర్మనిష్ట తక్కువ కోసం పరి పరికించాడు వారికి మన్నింపుతో పాటు గొప్ప పుణ్యఫలం ప్రతిఫలం కూడా ఉంది ఓ ప్రవక్త కుటీరాల వెనుక నుంచి నిన్ను కేకలేసి పిలుస్తున్న వారిలో చాలామంది బొత్తిగా బుద్ధి లేదు నీవంతటి నీవుగా వారి దగ్గరికి వెళ్ళి వచ్చే వరకు వారు గనక ఓపిక పట్టి ఉంటే అది వారి కోసం ఎంతో ఉత్తమమై ఉండేది అల్లా క్షమా క్షమాగుణం గలవాడు దయా స్వభావి ఓ విశ్వాసులారా ఎవరైనా దుర్వర్తుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే దాని నిజానిజాలను నిర్ధారించుకోండి లేకపోతే మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి తర్వాత చేసిన దానిపై సిగ్గుతో కుంచుకుపోవలసిన పరిస్థితి రావచ్చు